ప్రేమం సినిమా చందు రిలీజ్కి 1 వీక్ బిఫోర్ చూపించాడు. అండ్ చూసినగానే చాలా హ్యాపీగా ఆ రోజున ట్వీట్ కూడా చేశాను, ఇప్పుడే ప్రేమం చూశాను, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నానని. ఆ ట్వీట్లో నాకు నోటిఫికేషన్స్లో కూడా కొన్ని వచ్చాయి, దానికి తిరిగి రిప్లై చేస్తారు కదా, ఇంటికి హ్యాపీగా వెళ్తున్నారా, ప్రేమం చూసినందుకు హ్యాపీగా వెళ్తున్నారా అని. సో యాక్చువల్లీ ప్రేమం చూసినందుకు హ్యాపీగా వెళ్ళాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజున ప్రేమం చూసి బయటకు వచ్చేటప్పటికి ఆ లాస్ట్ సీక్వెన్స్లో శృతిహాసన్ చూసి గుర్తుపడతాం, అంత గుర్తొచ్చేసిన తర్వాత క్లైమాక్స్లో వెంటనే కంట్లో నీళ్ళు వచ్చాయి. నేను జనరల్గా కంట్లో నీళ్ళు వచ్చినా ఆపుకొను, టిష్యూ కూడా పెట్టుకొను, ఇలా తుడుచుకుంటాను. సో అండ్ సినిమాలో 2-3 చోట్ల అలా చక్కగా, అంటే వెరీ గుడ్ ఫీలింగ్, అదేదో బాధతో ఏడుపు కాదు, వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఓవరాల్ ఫిలిం ఒక కల్ట్ క్లాసిక్ సినిమా, అది మలయాళంలో ఇట్స్ ఎ హ్యూజ్ కల్ట్ క్లాసిక్ ఫిలిం. అండ్ అటువంటి సినిమాని అటెంప్ట్ చేయటమే, ఇట్ ఈస్ చాలా గట్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ లాంటి సినిమా తీసిన, అది మళ్ళీ తీయాలంటే చాలామంది అంటూ ఉన్నారు అది శివాని రీమేక్ చైతన్యతో కానీ అఖిల్తో కానీ తీయొచ్చు కదా మీరు మళ్ళీ సేమ్ ఫిల్మ్, అది ఇంపాసిబుల్, జరగదు, అది చాలా కష్టం. అండ్ ప్రేమంలా అటువంటి సినిమా, ఎందుకంటే ఒరిజినల్ మలయాళం చూశాను, అండ్ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్, తీసి ఆ ఎమోషన్స్ అన్నీ పట్టుకోవడం. అండ్ దీనికి చందుకి ఐ షుడ్ రియలీ రియలీ కంగ్రాచులేట్, అండ్ వాట్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే మలయాళంలో ఉన్నట్టు తీస్తే మన దగ్గర ఆడదు. ఒక చంద్రముఖి రజనీకాంత్ గారును చేసిన సినిమా ఒరిజినల్ చూస్తే అది మనం తీసుంటే మోహన్ లాల్ గారిది ఇంపాసిబుల్ మన దగ్గర ఆడటం. అండ్ మన కల్చర్ వేరు, మన సెన్సిబిలిటీస్ వేరు, మన కామెడీ వేరు, మన సాంగ్స్ వేరు, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాన్ని చక్కగా అడాప్ట్ చేసుకుని చాలా చాలా బాగా తీసి ఈ సినిమాని, అండ్ అందరితో ఎమోషన్స్ పండించి, ఇట్ ఇస్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాకు తెలుసు ఈ సినిమాని వచ్చినగానే విపరీతంగా ట్రోల్ చేశారు, ఆ ఫస్ట్ రిలీజ్ అయినగానే ఇష్టం వచ్చినట్టు, ఇదొక సినిమానా, ఇదొక ఆర్టిస్టా, ఇదొక డైరెక్టరా, ఇదొక మ్యూజికా, ఇదొక టేకింగా అని కంప్లీట్ తమిళనాడును కేరళ నుంచి వాళ్ళ ఫ్యాన్స్, ఐ కెన్ అండర్స్టాండ్. డెఫినెట్గా ఇప్పుడు మన కల్ట్ క్లాసిక్ సినిమా తీసినా మనం అలాగే అనుకుంటాం వెళ్ళినప్పుడు అన్నారు. అండ్ చైతన్య తన ఇంటర్వ్యూలో అన్నప్పుడు ఆ సినిమా కన్నా ఏదో గొప్పగా తీద్దామని కాదు, మా తెలుగు సినిమాల్లో గొప్పగా తీద్దామని తీసిన సినిమా. అండ్ ఫెంటాస్టిక్, వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ నాన్నగారు నేను ఎప్పుడు చేసినా, నేను సినిమాలు చేసినప్పుడు మా నాన్నగారు మా కొడుకు కదా పొగడకూడదు అనేవారు. నేను అలా అనుకోను, నా కొడుకుని నేను పొగుడుతాను, ఎందుకంటే చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అండ్ ఇట్ వాజ్ ఆ 3 వేరియేషన్స్ అనేది ఇట్స్ చాలా చాలా కష్టం. అండ్ ఎస్పెషలీ ద ఫస్ట్ వేరియేషన్, 15, 16 ఆ వేరియేషన్ చాలా కష్టం చేయటం. అండ్ ఇట్ వాజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ చాయ్ వెళ్ళను రా. అండ్ అలాగే మెచ్యూర్డ్ రోల్ కానీ మిగతాయి కానీ అన్నీ దివస్, నాకు కరెక్ట్గా ఇదే వయసులో గీతాంజలి వచ్చింది, చేయకున్న ఇప్పుడున్న వయసులో 29, 28 అదే వయసులో గీతాంజలి వచ్చింది. ఆ వయసులోనే నేనేంటి, నేనేం చేయగలుగుతాను, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయి నాకు నచ్చింది చేశాను అప్పుడు గీతాంజలి. అండ్ ఈ సినిమా చూస్తుంటే ప్రేమం అలాగే చేసినట్టున్నాడు. అండ్ అందుకనే ఈ ఆడియో లాంచ్ అప్పుడు కూడా ఒక గీతాంజలి లాగా ఇది ఒక క్లాసిక్ ఫిల్మ్ అవుతుంది అని, అలాగే తప్పకుండా అవుతుంది. ఇది థియేటర్లోంచి వెళ్ళిపోయినా టీవీలో ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు ఈ సినిమా. సో అండ్ అలాగే శృతిహాసన్, మడోనా,
అనుపమ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ పక్క నుండి వాళ్ళు లుంగీలు కట్టి గడ్డాలు పెంచి ఆల్ వెరీ వెరీ అన్నీ బాగున్నాయి. ఐ మీన్ చాలా చక్కగా తీసా, ఎవ్రీథింగ్ వెల్ థాట్ ఆఫ్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. ఇప్పుడు కూడా ఎవ్రీ మార్నింగ్ నేను ఎవరే పాట పెట్టుకుని వింటూనే ఉంటాను, అది బాగా నచ్చిన పాట. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ వీళ్ళందరినీ, అవును నువ్వు నా పెద్ద ఫ్యానా, సినిమాల్లో డైలాగులు చూస్తుంటే ఇది అనిపించింది. థ్యాంక్ యూ ఎనీవే అండ్ థ్యాంక్ యూ చందు, వెరీ వెల్ డన్ చందు, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఆ రోజున కూడా చెప్పాను మీరు ఎందుకు వరీ అవుతున్నారు దీన్ని, ఇంకా కంగ్రాట్స్ హిట్ అని చెప్పేశాను ఆ రోజునే. ఇట్స్ అ హిట్ ఫిలిం, కొన్ని రోజు కొన్ని సినిమాలు తెలిసిపోతాయి. అండ్ వెరీ డిఫికల్ట్ జాబ్ యూ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్ చందు, అండ్ ప్లీజ్ మేక్ అ ఫిలిం విత్ మీ. ఇదంతా పొగడతాం దానికోసం. అండ్ దెన్ వంశీ ప్రొడ్యూసర్ అండ్ రాధాకృష్ణ గారు గుడ్ ప్రొడ్యూసర్స్. నేను ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినగానే మహాబలేశ్వర్ నుంచి ఫోన్ చేసి రాధాకృష్ణ గారికి, అండ్ మీలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి మాకు ఆర్టిస్ట్కి, సినిమా బాగా తీయటం, దాన్ని పబ్లిసిటీ చేయటం, సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం, ఫస్ట్ కథ ఏమిటి. ఆయన చెప్పారు నాకు ఈ కొంచెం ఇది రెండు మూడు నచ్చలేదండి, కొంచెం రీషూట్ చేస్తున్నాను అందుకనే పోస్ట్పోన్ చేస్తున్నాం అన్నారు. తప్పకుండా చేయండి, పోస్ట్పోన్ చేయండి, రీషూట్ చేయండి అని చెప్పాను. డేట్ పోయినా కూడా పర్లేదు, మీరు రీషూట్ మాత్రం చేయండి తప్పకుండా. అటువంటి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ, చాలా అవసరం. ఇప్పుడు ఆ డేట్ అనే ఒక ఇది పెట్టేసుకుని దానికోసం సినిమాని చాలా బ్యాడ్గా చేసి తొందర తొందరగా చేసి రిలీజ్ చేస్తున్నారు. అండ్ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చైతన్యకి అటువంటి ప్రొడ్యూసర్ వచ్చారని. అండ్ ఐ హోప్ హీ కంటిన్యూస్ విత్ చైతన్య. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే, దేర్ సో మెనీ థింగ్స్. అండ్ చివరిలో ఒక డైలాగ్ ఉంది, కొడుకు గెలిపే తండ్రికి సంతోషం అని. ఇవాళ అదే ఆనందం నాకు. థ్యాంక్ యూ.